చంద్రయాత్రి గురించి మాట్లాడదాం. ఇస్రో ఇటీవల ప్రయోగించినటువంటి చంద్రయాత్రి ప్రయోగం ఆగస్టు 15వ తారీఖు ఏర్పాటైంది ఇస్రో. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరు కేంద్రం పనిచేస్తుంది. భారతదేశంలో అంతరిక్ష పరిశోధన సంస్థలు అంతరిక్ష పరిశోధన ప్రయోగాలు చేపట్టేటువంటి ఒక జాతీయ సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ మధ్య ఇస్రో ఒక రాకెట్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సక్సెస్ఫుల్ ఒక రాకెట్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, చూద్దాం అది ఏ రాకెట్ అనేసి. చంద్రమా అందుమా విజయవంతంగా నిర్ణీత కక్షలోకి చంద్రయాత్రికి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సురక్షితంగా చేర్చిన LV-M3/M4 రాకెట్ ద్వారా దీన్ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. ఓకేనా, 2023 జూలై 14వ తారీఖున ఇస్రో తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సక్సెస్ఫుల్ గా చంద్రయాత్రి ప్రయోగాన్ని చేపట్టింది. మరి చంద్రయాత్రి ప్రయోగాన్ని చేపట్టింది బానే ఉంది. ఏ రాకెట్ ద్వారా అడుగుతాడు, ఏ రాకెట్ ద్వారా అంటే LV-M3/M4 రాకెట్ ద్వారా ప్రయోగాన్ని చేపట్టడం అనేది జరిగింది. మరి ఇందులో ఈ చంద్రయాత్రిలో ఒక మూడు ఉన్నాయి. అవి ఏవి అనేసి అంటే ప్రపల్షన్ మాడ్యూల్ ఇదొకటి. రెండవది వచ్చి ల్యాండర్, దీన్ని విక్రమ్ అని కూడా పిలుస్తాం. మూడవది రోవర్, దీన్నే ప్రజ్ఞాన్ అని కూడా పిలుస్తాం. ఈ మూడింటిని కలిపి ఇస్రో ఇటీవల LV-M3/M4 అనే రాకెట్ ద్వారా సక్సెస్ఫుల్ గా చంద్రయాన్ 3 అనే ప్రయోగంలో భాగంగా దీనిని ప్రయోగపట్టింది కాబట్టి ఈ మూడింటిని ఒకే రాకెట్ ద్వారా చేపట్టింది కాబట్టి ఈ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని 3-in-1 అని కూడా పిలుస్తాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి దీని యొక్క వ్యయం 613 కోట్లు. దీని యొక్క వ్యయం బరువు చూస్తే 3900 కోట్లు. భూమి నుంచి ప్రయోగం జూలై 14 మధ్యాహ్నం 2:35 దీన్ని ప్రయోగించడం అనేది జరిగింది. ఇది ఆగస్టు 23 లేదా 24వ తారీఖు దిగుతుంది చంద్రుడిపైన, తర్వాత ప్రయోగాలు మనకి పంపిస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పటివరకు భారతదేశం ఈ ల్యాండర్ ని దించినటువంటి దేశం అంతరిక్షంలో లేదా చంద్రుడి పైన ఇప్పటివరకు ల్యాండర్ లను దించినటువంటి దేశంలో మన భారతదేశం 4వ నెలవ పోతుంది సక్సెస్ అయితే. ఆల్రెడీ 3 దేశాలు, 1 అమెరికా, 2 సోవియట్ యూనియన్, 3 చైనా ఉంది. ఆల్రెడీ 3 దేశాలు ఉన్నాయి. 4వ దేశం మన భారతదేశం కూడా సక్సెస్ఫుల్ గా ఈ ల్యాండర్ అనేది ఆగస్టు 23వ తారీఖున ఉపరితలంపైన బాగా దిగి ప్రయోగాలు చేపట్టి మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తే అది పూర్తిగా మన విజయం సాధించడం, తర్వాత మన భారతదేశం 4వ దేశంగా ఇందులో జాయిన్ అవుతుంది. ఓకేనా, ఇది చంద్రయాన్ 3 గురించి. నెక్స్ట్ కుకీ వైతాయి, మణిపూర్ రాష్ట్రంలో 2 వర్గాల మధ్య గొడవ. ఒకటి కుకీ, 2 మైతే. కుకీ మరియు మైతే, కుకీ మరియు మైతే ఈ రెండు కూడా గిరిజన తెగల మిత్రమా, కానీ ఈ కుకీ అనేది ఆల్రెడీ ఎస్టీ హోదా పొంది ఉంది. మైత్రి మార్గం అనేది ఎస్టీ హోదా పొందలేదు. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం 65% జనాభా ఆ రాష్ట్రం మైత్రుల వర్గానిదే. రెండు వర్గాల మధ్య గొడవ మణిపూర్ లో, హింస చెలరేగుతున్నది. దీని వల్ల మహిళలను నగ్నంగా బజార్లు ఈడ్చుకెళ్తున్నారు, చాలా మంది చనిపోయారు కూడా. దీనిపైన కేంద్ర ప్రభుత్వం అనేక కమిటీలు కూడా ఏర్పాటు చేసిన శాంతి కమిటీలు, అయినా కూడా అల్లర్లు అడగట్లేదు, అదే విధంగా కొనసాగుతున్నారు. సో వీటిని తెలుసుకోవాల్సిన ఇన్స్ట్రుమెంట్ ఉంది. కుకీలు మరియు మైతే, కుకీలు ఆల్రెడీ ఎస్టీ హోదా పొంది ఉంది, కుకీలు ఈ మైతే వర్గం ఎస్టీ హోదా పొందలేదు. ఓకేనా, ఈ మైతే వర్గం 2011 జనాభా ప్రకారం 65% జనాభా మైతీల వర్గం వరే ఉన్నారు ఆ రాష్ట్రంలో. అదే విధంగా మైతీల వారు ఆ రాష్ట్ర భూమిలో 10% భూమి మాత్రమే మైతీల వర్గాన్ని కలిగి ఉన్నారు. జాతి గమనించండి,
2011 జనాభా లెక్కల ప్రకారం 65% మంది మైత్రుల వర్గం వారు ఉన్నారు, 10% మాత్రమే మైత్రుల వర్గాలు కలిగి ఉన్నారు. అంటే ఇక్కడ ఏం లేదు, కూకీలు ఏమో ఎస్టీలు అన్ని హోదా పొందినటువంటి వారు, మైత్రులు పొందని వారు. ఇక్కడ ఏమంటున్నారంటే మైత్రుల వర్గం వారు మాకు గిరిజన హోదా ఇవ్వండి, గిరిజన హోదా అంటే ఎస్టీలో చేర్చండి, ఎస్టీలో చేర్చండి, ఎస్టీలో చేర్చుకోవడానికి లేదా ఎస్టీ హోదా మేము పొందడానికి అన్ని విధాలుగా మేము అర్హులము. సో మమ్మల్ని ఎస్టీలో చేర్చండి, ఎస్టీలో అమలు చేస్తున్నటువంటి అనేక అవకాశాలని ప్రత్యేక పథకాలను మాకు అమలు చేయండి, అనేకం మాకు వారికి ప్రత్యేక అవకాశం కల్పిస్తున్న అవకాశం మాకు కూడా కల్పించండి అని వీళ్ళ వాదన, మైత్రుల వాదన. ఒకనా ఈ కూకిల వాదన అంటే ఏమంటే, కూకిల వాదన ఏమంటే మైత్రుల వర్గం ఆల్రెడీ రాజకీయంగా మంచి పెత్తనం చెలాయిస్తున్న రాష్ట్రంలో రాజకీయ పరంగా వాళ్ళని పెత్తనం నడుస్తుంది. అదేవిధంగా మణిపూర్ రాష్ట్రం ఇంపాల్ అనే రాజధానిలో కూడా వీళ్ళ పెత్తనం నడుస్తుంది. అదేవిధంగా రాజకీయ పరంగా చూసుకున్న, విద్యా పరంగా చూసుకున్న, ఒక ప్రాంత పరంగా చూసుకున్న అన్ని విధాలుగా వీళ్ళనే మంచి ఉన్నత వర్గం వారుగా ఉన్నారు. సో వీరికి ఆల్రెడీ ఓబీసీ వాళ్ళు లేదా బీసీ వాళ్ళు మైనార్టీ వాళ్ళు అందుకున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలను వీళ్ళు అందుకుంటున్నారు. వీళ్ళకి ఎస్టీ హోదా అవసరం లేదు కాబట్టి వీళ్ళు ఎస్టీ హోదా వీళ్ళకి అవసరం లేదని కూకీల యొక్క వాదన. ఇది మణిపూర్ లో జరిగినటువంటి హల్లాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.